రవితేజ అనగానే హై ఎనర్జీ పర్ఫార్మెన్స్ జోష్ ఫుల్ డైలాగులు స్కై టచింగ్ హీరోయిజం గుర్తొస్తుంది ఈసారి మాత్రం అలా కాదు ఇప్పటి వరకు హీరోని చూశారు కానీ ఈసారి మాత్రం విలాన్ని చూడండి అంటూ రవితేజ ఏప్రిల్ ఏడున ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాపై భారీ అంచనాలున్నాయి రవితేజ ఇప్పటికీ రెండు వంద కోట్ల సినిమాలు చేయటంతో రావణాసురపై అంచనాలు మరింత పెరిగిపోయాయి మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి వాటిని క్రాస్ చేసి హిట్ నమ్మకం ఆడియన్స్ లో కలిగిస్తే రవితేజ రావణాసుర టీజర్ బయటకొచ్చింది సుధీర్ వర్మ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి రవితేజ స్క్రీన్ ప్రజెన్స్ కలవటంతో రావణాసుర టీజర్ సూపర్ గా ఉంది విజయ్ కార్తిక్ కెమెరా వర్క్ హర్షవర్ధన్ బీమ్స్ మ్యూజిక్ నవీన్ నవీన్ూలి ఎడిటింగ్ స్టైల్ రావణాసుర టీజర్ ని స్టైలిష్ యాక్షన్ ఫిలిం గా మార్చాయి సుశాంత్ జయరామ్ లా కొత్త లుక్ బాగుంది ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరి లుక్ ని కూడా పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయలేదు కానీ కొంతమంది అమ్మాయిల డెడ్ బాడీస్ ని మాత్రం క్లియర్ గా చూపించారు చనిపోయింది హీరోయిన్లే అని చెప్పకుండా ఉంటే అది చాలు కానీ రవితేజ మాత్రం నెగిటివ్ షేడ్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉన్నాడు స్టైలిష్ గా కనిపిస్తూనే నెగిటివ్ షేడ్స్ ని రవితేజ క్యారీ చేసిన విధానం ఇంప్రెస్ చేసింది ఇప్పటివరకు కామెడీ సీరియస్ రోల్స్ లో మాత్రమే కనిపించిన రవితేజని విల్లన టచ్ ఉన్న రోల్స్ లో చూడటం కొత్తగా అనిపించటం గ్యారెంటీ టీజర్ ఎండ్ లో సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు ఈ రావణాసురుడిని కూడా దాటాలి అనే డైలాగ్ రవితేజ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తుంది ఈ టీజర్ చూస్తుంటే రవితేజ వంద కోట్ల హ్యాచిక్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది మొత్తానికి నిమిషంన్నర ఉన్న టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది టీం ఏప్రిల్ ఏడున ఏ రేంజ్ హిట్ అందుకుంటారనేది చూడాలి రావణాసుర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలనే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి